టేస్ట్ ది డైలీ. రెండోది ఇక్కడ మూడోది వెళ్ళిపోతుంటే ఈ డ్రగ్స్ మాఫియా సినిమా ఫీల్డ్కి ఎందుకు అంటుకుంటుంది? ఈ మొత్తం టోటల్గా ఈ ఎంటేరు ఈ భూ కుంభకోణాలు, చిత్రభూరి కాలనీ కుంభకోణాలు అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇది ఈరోజు ఘటన కాదు. ఇది అలాగే డ్రగ్స్ మాఫియా ఈరోజు ఘటన కాదు. ఇది గత 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని భయపిస్తున్నారు, బెదిరిస్తున్నారు, భయపిస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఇది ఎవరి వైఫల్యం? ఇది తెలియాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళు బయటికి వెళ్తుంటే సినిమా ఇండస్ట్రీ అంటుంటే పలానా డ్రగ్స్లో ఉన్నారా, ఇలా చాలా చీప్గా చూసే పరిస్థితికి వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లలను కూడా చాలా చీప్గా చూసుకునే పరిస్థితికి వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ ఇలాంటి వాళ్ళు ఎవరో కాదు. ఇక్కడ ఎవరో ఒకరు చేసిన తప్పుకి 99 మందిని అనడం తప్పు. చేసినది డైరెక్ట్గా పోలీసులు ఫోటో పెట్టారు, సాక్ష్యాధారాలు చూపించారు. మీకు ధైర్యం ఉంటే తీసుకెళ్లి అరెస్ట్ చేయండి, 2 సార్లు 3 సార్లు అయిన తర్వాత పీడియాలోనే వేసేయండి. రెండోది డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది ఆమె నిర్ణయం. ఇంకా ఎవరో వాళ్ళు తీసుకున్నారు, ఇండస్ట్రీ మొత్తం ఛానల్ అన్నీ కూడా ఇండస్ట్రీ మొత్తం చూపిస్తున్నాయి. ఇది తప్పు. సినిమా ఇండస్ట్రీలో మనం మా అసోసియేషన్ సీరియస్గా తీసుకోవాలా? ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ మీద వచ్చింది. నిజమా? నిజమైతే ఆమె మీద యాక్షన్ తీసుకోండి. అబద్ధమైతే ఎవరైతే దీని మీద అబండాలు వేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వెరీ సీరియస్లీ మీరు డైరెక్ట్గా ఛాంబర్ కంప్లైంట్ ఇవ్వండి. ఛాంబర్ ఇమీడియట్లీ సౌత్ ఇండియన్ ఛాంబర్ కంప్లైంట్ ఇస్తుంది. సౌత్ ఇండియన్ ఛాంబర్ ఇమీడియట్లీ కర్ణాటక ఛాంబర్ కంప్లైంట్ ఇస్తుంది. ఎవరు ఆ పోలీసుని క్రియేట్ చేశారు? ఎవరు కృష్ణవేణి? ఎవరు హేమ? తప్పు జరిగింది మా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీని ఎందుకు అబండాలు వేశారు? ఎస్, ఇమీడియట్లీ మొత్తం టోటల్ జాయింట్ మీటింగ్ పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం. ఒకవేళ లేదు ఇది పోలీసు వాళ్ళు చెప్పింది నిజమైతే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి హేమ గారి మీద. నేను రెండే అడుగుతున్నా, తప్పు చేస్తే మన మనసుని కాపాడుకుందాం, ఒప్పు చేస్తే ఇమీడియట్లీ మరి రిమూవ్ చేద్దాం. ఎందుకంటే మన సురేష్ కొండేటన్న ఆయన వ్యక్తిగతంగా ఏదో ఒక ఈవెంట్ చేసుకుంటున్నాడు. ఒక చిన్న పొరపాటు జరిగిందో ఏం జరిగిందో, మేబీ ఈజ్ అ పొరపాటు జరిగిందంటే మన రాష్ట్ర పరువు పోతుందని అవతల గవర్నమెంట్ మినిస్టర్ ఫోన్ చేశారని ఇమీడియట్లీ రిమూవ్ చేశాం అన్నింటిలో నుంచి. అంటే తప్పు జరిగింది కదా, మన రాష్ట్ర పరువు తీసుకొచ్చి ఇంకొకటి పెట్టారని. మరి కర్ణాటక గవర్నమెంట్ దగ్గర మన పరువు తీసి రోడ్డు మీద పెట్టలేదా? సేమ్ గోవా, ఇది కర్ణాటక. ఇది మన అక్కడ పరువు పోయినట్టు మనకి ఇక్కడ పరువు పోయినట్టు కాదా? ఇంకా అక్కడ ఆయన వ్యక్తిగత విషయం, ఇక్కడ ఇది డ్రగ్స్ అంటే మన చట్టానికి విరుద్ధం. అలాగే మన మొత్తం ఇండస్ట్రీకే చాలా అసలు చాలా చాలా అవమానకర విషయం. మరి ఇలాంటి విషయాల్లో మనం ఏం యాక్షన్ తీసుకుంటాం? విష్ణు గారు, శివబాలాజీ గారు, శివాజీ రాజా గారు, నరేష్ గారు, దయచేసి వెరీ సీరియస్లీ మన పరువు ఆంధ్రప్రదేశ్ పరువు తీసుకుని వెళ్ళి, మన తెలంగాణ పరువు తీసుకుని వెళ్ళి కర్ణాటక పోలీసుల దగ్గర అది తప్పని వాళ్ళ దగ్గర నిరూపిస్తే ఇమీడియట్లీ మనం యాక్షన్ తీసుకుందాం. మన మెంబర్కి మనం సపోర్ట్ చేద్దాం. తప్పు కాదు అనుకుంటే మన మెంబర్ని ఇమీడియట్ యాక్షన్ తీసుకుందాం. రెండింటిలో ఏదో ఒకటి తేల్చాలి. ఎందుకంటే మనం ఒక వ్యక్తికి చెప్పేటప్పుడు ఆ వ్యక్తికి ఎంత న్యాయం ఉందో మనకి ఇక్కడ కూడా న్యాయం అలాగే ఉండాలి. ఇంకొకటి, ఇది డ్రగ్స్లో ఎవరెవరు పట్టుకున్నారా, ఎవరెవరు ఉన్నారని పోలీసులు నిగ్గు తెలుస్తున్నారు. దాంట్లో మేము పెద్దగా వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఎవరు తప్పు ఎవరిదని తెలిస్తే 100% మా అసోసియేషన్ అయితే మా అసోసియేషన్, ఛాంబర్ అయితే ఛాంబర్, కౌన్సిల్ అయితే కౌన్సిల్, ఎవరైనా ఉంటే తీసుకుంటారు. డబ్బులు ఎక్కువైపోయి ఆయన బర్త్డే చేసుకుంటున్నాడు. దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడి నుంచి కొంతమంది వెళ్ళడం జరిగింది. దాంట్లో రేవ్ పార్టీ అని చెప్పారు, 3 గంటలకు దొరికారు. అది దొరికిన దాంట్లో ఓ హంగామా చేస్తున్నారు, ఒకరు చిల్లయ్యని అంటున్నారు, ఒకరు బిర్యానీ వండని అంటున్నారు, ఏదేదో చేశారని అంటున్నారు. ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాం. తప్పును నిరూపించుకొని ఇన్వెస్టిగేషన్ చేసిన బాధ్యత కర్ణాటక పోలీసుల మీద ఉంది. దాన్ని మనం టోటల్గా ఎంక్వైరీ చేసుకొని మన మెంబర్స్ని మనం కాపాడుకోవడమా, మెంబర్స్ వల్ల ఇలాడ వల్ల సినిమా ఇండస్ట్రీకి అవమానం వస్తుంది కాబట్టి, సినిమా ఇండస్ట్రీకే ఇబ్బంది వస్తుంది కాబట్టి మనం ఏం యాక్షన్ తీసుకోవాలనేది ఆయన సీరియస్లీ యాక్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నేను విష్ణు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఛాంబర్ ప్రెసిడెంట్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే సినిమా ఇండస్ట్రీని మనం కర్ణాటకలో మన పరువు తీసిన వ్యక్తుల మీద వెరీ సీరియస్ యాక్షన్ తీసుకోవాలా? ఎందుకంటే గోవాలో చిన్న పొరపాటు జరిగిందని మనం ఆయన మీద తీసుకున్నప్పుడు, సురేష్ కొండేటి గారి మీద తీసుకున్నప్పుడు ఇది కూడా వర్తిస్తుంది కదా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలనేది ఈ ప్రెస్ మీట్ నేను పెట్టడం జరిగింది. హాయ్, దిస్ ఇస్ డింపుల్ హయాతి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, నేను మీ రవివర్మ, సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్, సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.